మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం యువత ఈ దేశ మూలమన్నారు స్వామి వివేకానంద వారి మాటల్ని అక్షర సత్యాలుగా భావించి వారి అడుగుజాడల్లో నడుస్తూ యువతలో చైతన్య స్ఫూర్తిని నింపుతున్న ప్రఖ్యాత ఆరేటర్ రైటర్ శ్రీ ఆకేళ్ల రాఘవేంద్ర గారితో ఈనాటి మానస సంచరే కార్యక్రమం కొన్ని వేల మంది అభ్యర్థులకు ఐఏఎస్ శిక్షణ ఇచ్చిన విద్యావేత్త ఆయన కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసులలో ప్రవేశించేలా చేసిన శిక్షకుడు ఆయన ప్యూరిటీ అట్ హార్ట్ క్లారిటీ అట్ మైండ్ అన్నది ఆయన విజయ రహస్యం ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి రచన ఓ అద్భుతం ఐఏఎస్ అభ్యర్థుల శిక్షకునిగా మోటివేషనల్ స్పీకర్గా వ్యక్తిత్వ వికాస నిపుణునిగా తిరిగిన రచయితగా తెలుగు భాషాభిమానిగా ఆంథ్రోపాలజీ సోషియాలజీ ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్తగా లోకంలో చెరగని ముద్రగా పేరు ప్రఖ్యాతులు గడించిన శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర శర్మ గారితో నేటి మానస సంచరే కార్యక్రమం నమస్కారం మీ మాట విన్న మిమ్మల్ని చూసిన ఎవరికైనా కూడా గుర్తొచ్చేది అనర్గళమైన భాషణం అలాగే మధుర హృదయం ఎంతోమంది అంటే రకరకాల ఫీల్డ్స్కి సంబంధించి ఎంతోమంది సన్నిహితులు మీకున్నారు అలాగే అనర్గళ భాషణం మీరు చేస్తారు చాలా ఈజీగా స్టూడెంట్స్తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు అయితే ఇదంతా జరగడానికి అసలు నాంది ఎక్కడ పడింది మీ బాల్యం గురించి చెప్పండి ఎవరికైనా కానీ చిన్నప్పుడు పడిన బీజమే పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్ అంత డౌట్ ఏం లేదు ఖచ్చితంగా మా నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు మా నాన్నగారు పుస్తకాలు చదవడము పుస్తకాలు తెప్పించడం ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ నుంచే ఏవో ఒక పుస్తకాలు చదవడం అందులోను మళ్ళీ చిన్న చిన్న ఆర్టికల్స్ రాసి ఏదో పత్రికలు పంపించడం అవి టంచనగా తిరిగి రావడం ఇట్లాంటి ఒక బాల్యం గడిచింది కాబట్టి పుస్తకము అనేది ఏదో సద్గ్రంథ పఠనము సత్ సాహిత్య పట్టణము దాంతోపాటు మంచి వాళ్ళకి స్నేహము ఇవన్నీ మనిషిని మారుస్తాయి అంతే నాకు కూడా జరిగింది ఒక్క మాట చెప్పాలి అంటే ఆ పుస్తకాలతోటి చేసిన జర్నీ దానితో నేను ఇంట్లో మూడోవాడిని పిల్లలు ఒక పెద్దవాడ రెండోవాడ మూడోవాడ మూడవవాడనే దాన్ని బట్టి ఒక పిల్లవాడా అనే దాన్ని బట్టి మళ్ళీ అమ్మాయ అబ్బాయి అనే దాన్ని బట్టి ముగ్గురు అమ్మాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా అనే దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ మారుతుంది కరెక్ట్ అందుకని అలా మూడవ కావడం వల్ల కొద్దిగా ఏ పని మనం చెప్పరు కాబట్టి ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా పెరిగాం తర్వాత పుస్తకాలు చదువుకోవడం ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇదే నాకు శాపమైంది ఎందుకంటే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు నిర్ణయం చేసి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఓహో ఎక్కడో నాలో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతోంది కాలేజీలో మాట్లాడలేకపోతున్నాను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను అనే దాంట్లో నుంచి రప్చర్ అవ్వడం మొదలుపెట్టాను నేను ఓకే ఎక్కడో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వెళ్ళడం దానికి తోడు మళ్ళీ అమ్మానానికి దూరంగా ఉండడం వెరసి ఒక చిన్న రప్చర్ స్టార్ట్ అయింది అప్పుడు కూడా మళ్ళీ నాకు కాపాడింది పుస్తకాలు మీ చైల్డ్హుడ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళారు అనర్గళమైన భాష రావాలంటే మనకేదో ఒక ఇన్న మోటివేషన్ అనేది చేయాలి ఒక సమాజాన్ని మనం మార్చాలి అంటే మన్ని మనం మార్చుకోగలగాలి సో ఆ ట్రాన్స్ ట్రాన్సిషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అంటే బేసికల్గా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను ఓకే ఐఏఎస్ నాకు పన్నెండు మార్కుల పోయింది అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిది మే పన్నెండో తారీఖున నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పన్నెండు మార్కులు పోయింది ఓ అప్పుడు నేను వేసుకున్న మొదటి ప్రశ్న ఏంటంటే నాకే ఎందుకు పోయింది సాధారణంగా మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఎప్పుడు కూడా అంటే మన జీవితంలో ఏదైనా ఒకటి జరిగితే నాకే ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరగాలి ఒక ఫుట్బాల్ ఆటగాడు అతనికి చాలా క్యాన్సర్ వస్తే అతను క్యాన్సర్ వచ్చినప్పుడు అందరూ బాధపడి అన్నారట అతనితోటి రే నీకే ఎందుకు వచ్చిందో పాపము అని అంటే అతను అతనున్నాడట నాకు ఇంతవరకు అనేకమైన అవార్డులు రివార్డులు నాకే నాకేందుకు ఇచ్చావు దేవుడు నాకేందుకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం నాకేందుకు ఇచ్చావు దేవుడు అంటున్నావా సఫరింగ్ వచ్చినప్పుడేమో ఆఫరింగ్ వద్దంటే ఎట్లాగా సఫరింగ్ అయినా ఇంకొకటి అయినా అసలు కష్టము సుఖము రెండు జీవితంలో లేవు అన్నీ ఉన్న వల్ల సంఘటనలు మాత్రమే దెన్ ఐ రిలేజ్డ్ నాకే ఎందుకు పోవాలి సరే చేద్దాం అందు నేను ఏసంటే ఐఏఎస్ కోచింగ్ కూడా మొదలుపెట్టా ఓకే అది దానికి మీకు మీకు గైడెన్స్ ఇచ్చింది లేదు మీరే అనుకున్నారు అనుకోకుండా జరిగిన సంఘటనలోంచి ఓకే అనుకోకుండా ఎవరో ఒకరిద్దరు గైడెన్స్ కోసం వచ్చిన తర్వాత ఇదేంటి వీళ్ళు నన్ను అడుగుతున్నారు నన్ను ఎందుకు అడగాలి అనుకున్నప్పుడు ఓహో నేను ఎంత బాగా చెప్తానా అని అన్నప్పుడు నాకు నాకు అనిపించి అలా 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 కోచింగ్ రావడం ఓకే ఐఏఎస్ కోచింగ్ వచ్చిన తర్వాత నేను చాలా ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నాను అనుకున్నప్పుడు చాలా అద్భుతంగా నేను టీచ్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ జర్నీలో ఒక స్టేజ్లో తెలుగు సాహిత్యం అంటే నేనే అన్నంత స్థాయికి వెళ్ళినప్పుడు ప్రభుత్వము ఏపీఎస్సీ అంటాం దాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఆ ఆప్షన్ తీసేసింది అంటే నేను కూర్చున్న కొమ్మ విరిగి కింద పడ్డా నేను మళ్ళీ మొక్క వేయాలి విత్తనం వేయాలి మొక్క వేయాలి చెట్టు వేయాలి అయితే అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఐఏఎస్లో తెలుగు లిటరేచర్ ఉంది అంతకన్నా మించి పాఠం చెప్పి 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 ప్లస్ తెలుగు సాహిత్యము ఇతరత్ర సాహిత్యాలు చదవడం వల్ల నాకు ఒక అవగాహన కలిగింది జీవితం పట్ల సమస్యల పట్ల దాంతోపాటు సాహిత్యం పట్ల అక్కడి నుంచి నాకు తెలియకుండా నాలో ఒక స్పీకర్ ఉన్నాడన్న విషయం అర్థమైంది ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ నుంచి తెలుసుకోవాలంటే ఒక ధైర్యం ఉండాలి ఎందుకంటే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అర్థం చేసుకోవడం అంటే అది ఒక సాహసంతో కూడుకున్నటువంటి విషయం మరి దాన్ని మీరు ఎలా హౌ డిడ్ యూ ఇట్ నెగిటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా సాధారణంగా ఎందుకు మనం ఫీడ్బ్యాక్ కానీ క్రిటిసిజం కానీ తీసుకోమంటే మనల్ని అవతల వ్యక్తి విమర్శిస్తే తట్టుకోలేకపోవడం కరెక్ట్ చాలా మంది తట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే అహం ఒక చిన్న పిల్లవాడు పొద్దునే వాళ్ళ అమ్మ వాడిని చూసి నవ్విందట ఎందుకు నవ్విందో తెలియదు వాడు కోపం వచ్చింది నవ్వింది వెళ్ళిపోయింది లోపలికి వాళ్ళ అక్క చూసింది నవ్వింది వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న చూశాడు నవ్వింది వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళాడు టీచరు నవ్వాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ నవ్వారు వాడికి ఒళ్ళు మండిపోతుంది ఏందిరాబాయ్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారని కారణం తెలియదు అప్పుడు ఈవినింగ్ ఇంటికి వెళ్తుంటే ఒక ఐదేళ్ల పిల్లవాడు అని చూసి నవ్వాడట పట్టుకున్నాడు ఏ ఎందు నవ్వుతున్నావు అంటే అన్నాడట అన్నయ్య నీ ఇక్కడ మచ్చ ఉంది చికాగ్గా ఉంది జోకర్గా ఉన్నావు అని ఈ మచ్చ పొద్దునుంచి ఉండడం వల్ల అమ్మ నుంచి అందరూ నవ్వుతున్నారా అని ఇంటి కోపంగా వెళ్ళి అమ్మ నువ్వు ఎందుకు పొద్దున్న నాకు మచ్చ ఉందని చెప్పలేదు నవ్వవు తప్ప అంటే చెబితే నువ్వు వింటావా నీ కోపం కదా చదువుకోరంటే కోపం సెల్ ఫోన్ వాడద్దురా అంటే కోపం అమ్మాయితో తిరగద్దురా అంటే కోపం బండి వేగంగా నడపద్దంటే కోపం హెల్మెట్ పెట్టుకోమంటే కోపం నీకు చెప్పి లాభం లేదురా అని చెప్పలేదురా పొద్దు నుంచి నిన్ను చూసి అందరం నవ్వడం కన్నా బెస్ట్ ఏంటంటే తలంచి నాలోన తప్పుడు చెప్పండి రాని అడగడంలో గొప్ప ఉందని తెలుసుకోవడానికి సంస్కారం అంటారు అంతే ఆ సంస్కారమే మనిషిని కాపాడుతుంది దెబ్బ తగిలిన తర్వాత ఎవడు చెప్పక్కలేదు ఇక నీకే తెలుస్తుంది కానీ దెబ్బ తగలకుండా కాస్తో కూస్తో నేను కాపాడబడ్డానికి ఏదైనా ఉంది అంటే సంస్కారం దాంతోకుండా వినయం దాంతో కూడా విధేయత విద్య కలుగు విద్య వలన వినయంబు కలుగు వినయం వలన పాత్రత అంటాడు భర్తృహరి కాబట్టి యూ విల్ గెట్ క్యారెక్టర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకున్నప్పుడు నా తప్పులు చెప్పండి రాబోయ్య నాకే కదా లాభం పక్కడు కాదు కదా సింపుల్ లాజిక్ అందుకని అక్కడి నుంచి అలా ఫీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇప్పటికీ నాకు నేనే ఓ కత్తి పెట్టుకుని నా గురువు సిరివెన్న సీతారాందాస్ గారు అంటారు నన్ను నేను అగ్గితోటి కడుక్కుంటున్నాను అని నాకు నేను వేసుకునే శిక్ష ఏంటంటే ఒక పాట సరిగ్గా రాయకపోతే ఆ పాట నా నుంచి పుట్టిన బిడ్డ నా నుంచి దూరం చేసుకుంటాను నేను నా నుంచి పుట్టే ప్రతి పాట నా బిడ్డ కాబట్టి మా అమ్మాయిని అంత అందంగా చూసుకుంటాను పాటను కూడా అంతంగానే చూసుకుంటాను నా నుంచి వెళ్ళే ప్రతి పాట నా పిల్లైనప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలో పాట కూడా అంత డిగ్నిఫైడ్గా ఉండాలి నేను మాట్లాడే మాట నేను ఇచ్చే ఉపన్యాసం నేను మాట్లాడుతున్నప్పుడు వ్యక్తి ఎవరైనా కానీ నేను ఇతరులకు వెళ్ళబడుతున్న ఒక అందమైన అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి అది డిగ్నిఫైడ్గా ఉండాలి హోందాగా ఉండాలి సంస్కారవంతంగా ఉండాలి అందంగా ఉండాలి నాజుగ్గానూ ఉండాలి తీయగాను ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఉండాలో నా ఉపన్యాసం అలా ఉండాలి కొంతమందికి అమ్మ అవ్వాలి కొంతమందికి భార్య అవ్వాలి కొంతమందికి ప్రియురాలు అవ్వాలి కొంతమందికి కూతురు అవ్వాలి కొంతమందికి అవ్వాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సందర్భం వచ్చింది కాబట్టి వారు మీకు గురువులు ఎలా అయ్యారు వారితో సాంగత్యం మీకు ఎప్పుడు ప్రారంభమైంది సీతారామ శాస్త్రి గారు నేను రెండు వేల సంవత్సరాల ప్రాంతంలో ఒక మాట చెప్పాలంటే కాస్త ఐఏఎస్ కోచింగ్ ఐఏఎస్ పోయి కోచింగ్ ఇవ్వడానికన్నా మధ్యలో జర్నలిస్ట్గా పనిచేశాను ఓకే అప్పుడు సీతారామ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను వెబ్సైట్లో పెట్టేశాను అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన రెస్పాన్స్ తోటి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి ఒకసారి రాని టేప్ రికార్డర్ కూడా లేకుండా నువ్వు నేను చెప్పిన ప్రతి మాటని అక్షరబద్ధం చేసి పెట్టావు అక్కడ అంటే నీకు టెలిగ్రాఫిక్ మెమరీ ఉంది ఇంతవరకు నన్ను ఇలా ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు సో అందుకని ఇవాళ నుంచి నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు గుమ్మం కొట్టా తలుపు కొట్టాల్సిన అవసరం లేకుండా లోపలికి నేరుగా రావచ్చు అని ఆయన కాస్ట్ అడ్డ రెండు వేల రెండు మే ఆ ప్రాంతం అనుకోవచ్చు రెండు వేల ఒకటి ఆ మధ్యలో అక్కడి నుంచి ఆయన సాన్నిహిత్యం ప్రారంభమైంది తర్వాత నేను కష్టంలో ఉన్నప్పుడు ఓ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను దాదాపు సూసైడల్ సింటమ్స్ అన్న కానీ చాలా చికాకైన సింటమ్స్లో ఉన్నాను పక్కన ఆర్థిక నష్టము పక్కనేమో అనారోగ్యము పక్కనేమో అనేక రకాల బాధలు నేను కాలు విరిగి ఆరు నెలల పాటు మంచం మీద ఉన్నాను నడవలేని పరిస్థితి కుంటుకుంటూ నడవాలి అయ్యేస రాలేదు కోపము అందరికి వచ్చేసింది నాకు రాలేదు అసూయ ద్వేషము ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ఆయన ఓ రోజు ఈవినింగ్ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు తలుపులన్నీ వేసేసి గంట నరసేపు మాట్లాడారు అందులో ఆయన చెప్పిన అనేక పాయింట్లలో రెండు పాయింట్లు ఏంటంటే నువ్వు భయపడుతున్నావు కదా కానీ నిజానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదం ఏంటంటే మరణం మరణాన్ని మించిన ప్రమాదం లేదు అది నువ్వు వద్దన్నా వస్తుంది నువ్వు కాదనుకున్నా రాకుండా ఉండదు దాని ముందు ఏదైనా చిన్నదే అర్థం చేసుకో రెండు నువ్వు మరణాన్ని ఆహ్వానిస్తున్నావా భయాన్ని ఆహ్వానిస్తున్నావా అంటే భయాన్ని ఆహ్వానిస్తున్నావు కానీ సైనికుడు సరిహద్దులో మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు దేశం కోసం వాడు చచ్చిపోవడం సిద్ధమవుతుంటే నీ జీవితం కోసం నువ్వు ఆ మాత్రం చచ్చిపోవడానికి సిద్ధం కాకపోతే ఎందుకు రాబాయ్ ఆలోచించు మూడో పాయింట్ చెప్పారు ఆయన అదేంటంటే అసలు ఏ పని చేయాలనే సమస్య ఎవరికి వస్తుందంటే అనే సందేహం ఎవడికి వస్తుందంటే ఏదో పని వాడికి వస్తుంది యుద్ధం చెయ్యాలా మానాలా అనే సమస్య సందేహం ఎవరికి వస్తుందంటే సామాన్య సైనికుడికి రాదు అర్జునుడికి మాత్రమే వస్తుంది ఇవ్వాటి నువ్వు అర్జునుడి రాబాయ్ అంతే కట్ చేస్తే మీరు నమ్మరు నేను రెగ్యులర్ కలవను నా గురువులు ఇద్దరు ఒకటి తనికేళ్ల భరణి గారు రెండేమో సీతారాం శాస్త్రి గారు రెగ్యులర్ కలవను వాళ్ళ బర్త్డేలకు వెళ్ళను వాళ్ళకి విషస్ చెప్పను బొకేలు ఇవ్వను వాళ్ళకి నంద్యే అవార్డు కూడా ఫోన్ చేయను రాసులు పూజ తిరగను కానీ వాళ్ళు ఇచ్చిన జీవిత సత్యం ఒక కాంతి దివిటి అయింది నన్ను జీవితాంతము నిలబెడుతోంది అందుకే మా అమ్మాయికి సిరి వెన్నల అని పేరు పెట్టుకున్నాను సార్ మీరు కూర్చున్నటువంటి కొమ్మ విరిగిపోయింది ఒక విపరీతమైన డిప్రెషన్లోంచి బయటకు వచ్చారు తర్వాత నెమ్మది నెమ్మదిగా రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది అలా జరిగింది రీకన్స్ట్రక్షన్ బాగా జరిగింది ఏంటంటే ఒక దెబ్బతో ఎవడ రీకన్స్ట్రక్ట్ అవ్వడం లేదా పెద్ద దెబ్బ తగలాలి అందుకనే నేను ఎప్పుడు ఏమంటానంటే ఇంట్లో బుద్ధుడు యొక్క విగ్రహం ఉండాలండి బుద్ధుడిని ఎప్పుడు చూడండి ఎందుకో చెప్తాను అత్యంత సంపన్నపరుడు బాగా డబ్బునాడు రాకుమారుడండి రాకుమారుడు అండి పెళ్ళైంది పిల్ల పిల్ల పెళ్ళాడు అంటే సాంసారిక జీవితం ఉంది కానీ జీవితంలో మూడు నాలుగు సంఘటనలు చూశాడు ఒక అతను కుష్ఠరోగి రోగం వస్తుందని తెలియదు వాడికి అంతవరకు పాతికేళ్ల వరకు ఇప్పుడు తెలిసింది ఓ జీవితంలో రోగం ఉంటుందా ఒక ముసలావిడ వృద్ధాప్యం ఉంటుందా నేను కలర్ ఇందాక ఎందుకు వేయను కారణం చెప్పాను అదే ఇది వేయడం అనేది కృతకం అది వస్తుంది వృద్ధాప్యాన్ని కూడా నువ్వు అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక దాంట్లో అంటాడు చెప్పగా తలక తెల్ల జుట్టు వస్తుంటే భయపడడం చాలామంది చూశాను అంటాడు అతను ఒక ఒక ఉపన్యాసంలో అలా వృద్ధాప్యం కూడా ఉంటుందా జీవితంలో మూడవది ఒక మరణం సో మరణము రోగము వృద్ధాప్యము ఈ జీవితంలో ఉంటాయి యాక్సెప్టెడ్ ఇవి లేకుండా ఉండవు అనుకున్నవాడు ఓహో జీవితం అంటే నువ్వు పూల పాన్పు మీద లేదు చంద్రకాంత శిలా నిర్మిత సౌధ రాజాలలో లేదు రాకుమారుడిగా ఉండడంలో లేదు అసలు డబ్బులో లేదు నాకే ఎందుకు ఈ మూడు సంఘటనలు అనుకోవడం వల్ల సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అందునే క్రీస్తు పూర్వం ఆరు వందలు అంటే ఇవాడి రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందట ఈ జాతికి ఎలా బతకాలో చెప్పాడు దానికి చాలా ఏం చెప్పి చెప్పమంటారండి కోరికలు వద్దన్నాడు అంతే సరే ఆ బౌద్ధతత్వ తర్వాత చూద్దాం పాయింట్ అలా ఏంటంటే ఇలా నా జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటన నన్ను మారుస్తూ 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 ఒక్కొక్క అనుభవం మిమ్మల్ని మారుస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తూ మామూలుగా బ్రహ్మచర్యం ఉంటుంది గృహస్థం ఉంటుంది వానప్రస్థం ఉంటుంది సన్యాసం ఉంటుంది ఇండియన్ ఫిలాసఫీలో ఈ నాలుగు అర్థం చేసుకుని ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు అర్థం చేసుకుంటే చాలు ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ చాలు అంతే చాలా సింపుల్ నువ్వు బ్రహ్మచారిగా ఉన్నంతవరకు చదువుకోరా బాయ్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ ఏటీ చదువుకో అప్పుడు చెడ్డ పను డైవర్షన్స్ లేకుండా ఆ తర్వాత పెళ్లి చేసుకో పిల్లల్ని కాను చక్కగా సాంసారిక జీవితం చేయి ధర్మ అర్థ కామ మానవుడు కోరికలు తీర్చుకోకుండా ఉండలేడు అది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ చెప్పిన మనందరం జీవితంలో అనుభవించినా సత్యం అది సో లైంగిక మంచి తీర్చుకో ధర్మబద్ధంగా తీర్చుకో ధర్మ అర్థ డబ్బు సంపాదించు సం డబ్బు సంపాదించి ఎవరు చెప్పలేదు అసలు డబ్బు సంపాదించు ధర్మ అర్థ కామవుతున్నప్పుడు సాంసారిక జీవితం అవుతుంది అప్పుడు యాభై ఏళ్ళు వస్తాయి నీకు పిల్లల్ని పెళ్లి చేయి నువ్వు నీ పెళ్ళము కలిసి నారచీరలు కట్టుకుని అడవుల్లోకి వెళ్ళు అడవుల్లోకి వెళ్తే నీకు ఏం తెలుస్తుందంటే తపస్సు చేసుకోవడం మొదలుపెట్టు బ్రహ్మచర్యంలో థియరీ గృహస్థంలో ప్రాక్టీస్ థియరికి ప్రాక్టీస్కి తేడా ఉంటుంది అబద్ధం ఆడద్దు అక్కడ ఉంది ఇక్కడ అబద్ధాలు ఆడతాం దొంగతనం చేయొద్దు ఇక్కడ కొట్టేశాం పక్కవాడికి చూడొద్దు చూసాం అసూయవద్దు చేసాం అని నేను ఎందుకు నాలో ఈ బలహీనతను కో కోల్పోలేకపోయాను ఇరవై ఏళ్ళప్పుడు ఒకలాగా ముప్పై ఏళ్ళప్పుడు ఒకలాగా నలభై ఏళ్ళ ఒకలాగా యాభై ఏడు మారుతూ ఉంటామండి ఈ చేతిలోనేమో చాక్లెట్ ఉంది ఈ చేతిలో బంగారం ఉంది ఐదేళ్ల పిల్లవాడికి ఇస్తే చాక్లెట్ అడుగుతాడు బంగారం వద్దంటాడు అప్పుడు మనం అనుకుంటాం మూర్ఖుడా చాక్లెట్ ఐదు రూపాయలరా అసలు ఈ బంగారం కణిగి తెచ్చుకుంటే అసలు ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చురా పదహారేళ్ల వయసులో వాడు బంగారం కేసు చూడాలి ముప్పై ఏళ్ల కేసులో బంగారం దాటేదో చూడాలి యాభై ఏళ్ళకి వచ్చేసరికి అదే డబ్బు ఇంకా అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఇక్కడేమో రంగు ఇక్కడేమో హంగు ఇన్షట్టు ఇంకా నువ్వు ఎల్ఐసి పాలసీల కోసం వెళుతున్నావు అంటే డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నువ్వు వ్యక్తిత్వ వికాసం పేరుతో అంటే ఎక్కడికి పోతున్నావు అర్థం చేసుకో ఎక్కడో మారాలి ఏం చెయ్యాలి సో ఎప్పుడు దేనికి ఏడవాళ్ళు తెలుసుకోవడం అంటే సటిల్ లాస్ ఆఫ్ నేచర్ అంటారు కదా ప్రకృతి ధర్మాన్ని అంటే ఇదే సనాతన ధర్మం ప్రబోధిస్తుందేమో దీన్ని అర్థం చేసుకోగలి కార్యకారణ సిద్ధాంతం దాన్ని మన వాళ్ళు కర్మ సిద్ధాంతం చెప్పారు లేదా ఇతరత్ర చెప్పారు అవన్నీ కూడా చాలా చాలా డిబేటబుల్ ఇష్యూస్ యాక్చువల్గా మనందరికీ ఏంటంటే మనకి పూర్తిగా లేరు లేకపోవడం వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మాట్లాడినట్లయితే యథా చిత్తం తథా వాచస్ తథా క్రియ చిత్తే వాచక్రియాణం సాధునాం ఏకరూపత అని అంటారు అంటే మనం మన థాట్ అలాగే మనం చేసేటువంటి యాక్ట్ అలాగే మనం మాట్లాడేటువంటి వాక్ ఈ మూడు కూడా సింకర్నైజ్ ఆర్ అవి హార్మోనీలో ఉంటేనే మనం అనుకున్నది సక్సెస్ సాధించగలుగుతాం అని చెప్తారు మరి దీని గురించి మీ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు మీరు చెప్పింది చూడండి ఇదే సంస్కృత శ్లోకంతో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడు చెప్తే అరే చెత్తనారా అంటారు ఇదే నేను స్టీఫిన్ ఆర్కోవే అని నేను ఒక బ్లేజర్ వేసుకొని పెద్ద అడావుడి చేస్తే అని అంటే థాట్ యాక్షన్ అంటే నిజానికి ఈ ధర్మం ఇక్కడ ఇక్కడ చెప్పబడింది మనం చెప్తుంది కూడా అదే ఎవరైనా ఆచరిస్తే బెస్ట్ అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు నువ్వు ఏదైనా ఒక ఆలోచన మీద ఉంటే అది నీకు అలవాటు అవుతుంది అలవాటు నీ యొక్క చర్య అవుతుంది అని చెప్పి మనకి సైకాలజీ చెప్తుంది ఆ ఇరవై ఒక్క రోజులు చేస్తావా నలభై రెండు రోజులు చేస్తావా అని చెప్పింది అయ్యప్ప దీక్ష కరెక్ట్ సో దీక్ష ఎందుకు చేపట్టాలి దాన్ని వెనకాల ఉన్నది ఏంటి అలాగే ఏదైనా నువ్వు ఓం జాత వేద సే సునవా యొక్క స్తోత్రం కూడా వ్యక్తి కాసమే అసలు మిత్రత్వం గురించి మాట్లాడుతుంది వేదమంత్రం నాకు అందరూ మిత్రులు అవ్వాలి అందరూ మిత్రులు అవ్వాలి సూర్యుడు మిత్రు అవ్వాలి చంద్రుడి మిత్రం అవ్వాలి వరుణ అవ్వాలి మేఘుడు మిత్రత్వం గురించి మాట్లాడుతుంది వేదం దాన్నే స్టీఫెన్ ఆర్కోవెన్ లేదా నెపోలియన్ హిల్లో ఇంగ్లీషు చెప్తున్నాడు అమెరికన్ వేద అని ఒక బుక్ ఉందని ఇంగ్లీష్లో ఉంది ఆ బుక్ ఏం చెప్తుందంటే ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ కంట్రీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది దిస్ ఇస్ రైట్ పాయింట్ సార్ నేను ఇందాక అడగబోయింది కూడా అదే ఇప్పుడు మనకి మనస్తత్వ వికాసవేత్తలు ఋషులు మన భారతదేశంలో అలాగే మనస్తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మన ఋషులు ఇప్పుడు చిత్తం అంటే ఏంటో మనసు అంటే ఏంటో దాని వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు మన ఋషులు అయితే వెస్ట్రన్ సైకాలజీలో మనకి అటువంటి పాయింట్స్ ఏవి ఉండవు సో మరి వి ఆర్ మోర్ ఇవాల్వ్డ్ వాళ్ళతో కంపేర్ చేస్తే సో మరి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక సైకాలజిస్ట్గా మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు యూత్కి నీ జీవితం ఇది ఫస్ట్ పాయింట్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ తీసుకుంటావా ఆటో తీసుకుంటావా నీ ఇష్టం గమ్యం చేరుకో ఉన్నతమైన గమ్యంలోకి వెళ్ళు దానికి ఇండియన్ తీసుకుంటావా వెస్ట్రన్ తీసుకుంటావా మాకు అభ్యంతరం లేదు ఇంగ్లీష్లోనో తెలుగులోనో మాకు అభ్యంతరం లేదు కాకపోతే ఇందా నేను చెప్పినట్టుగా హోమియోపతియా అలోపతియా అన్నప్పుడు సమగ్రమైన దృక్పథాన్ని ఇస్తుందో తీసుకో ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పిందంటే నువ్వు కుటుంబంలో కనుక అన్నీ నేర్చుకుంటే నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కాలు మీద కాలు వేసుకోవద్దు లేచి నిలబడు దండం పెట్టు ఇలా కొన్ని చెప్పారు నేల మీద కాలు పెడుతుంటే పొద్దున్నే సముద్ర వసనీదేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఓ భూమి నేను సారీ నేను తన్నుతున్నాను అదే సీతమ్మాబాకెట్లు సిరిమల్ చెట్లు హీరోయిన్ అంజలి ఎవరు చెప్పినట్టున్నారు నేను నేను తనుతున్నాను అని ఎవరు చెప్పినా విషయాన్ని కనుక్కో అందులో ఇన్వాల్వ్మెంట్లిజం ఉందని కొనుక్కో కాబట్టి నీకు మార్గంతో పనిలేదు చెడ్డ మార్గమా మంచి మార్గమా నీ సంస్కారానికి సంబంధించింది ఉదాత్తమైనదా అనుదాత్తమైనదా నీ సంస్కారానికి సంబంధించింది కానీ నేను చెప్పగలిగేది ఏంటంటే ముఖ్యంగా రెండు వేల పదిహేడులో ఉన్న యువతకి దయచేసి మీ జీవితంలో ఒకన్ని విలువల్ని పెట్టుకోండి నాకు రీసెంట్గా ఒక స్టూడెంట్ అతని దగ్గర అతను అనుకోకుండా కలిస్తే బీటెక్ అయింది అతనికి నిరుద్యోగి పెయింటర్ అతను మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మాకు దయచేసి కెరీర్ల గురించి చెప్పకండి వ్యక్తిత్వ వికాసంలో ట్రాఫిక్ రూల్స్ పాటించండి పక్క వాళ్ళని పట్టించుకోండి గురువుని ఇవి చెప్పండి అన్నారండి నేను మాట్లాడుతుంది బీటెక్ చదివిన కుర్రాళ్ళు మనం అనుకోకుండా కలిస్తే మారుతున్నారు యూత్లో కూడా మారుతున్నారండి ఇక్కడ ఎక్కడో తప్పు జరుగుతు అర్థమవుతోంది ఇదేంటండి ఫేస్బుక్లో ఇష్టమైన కామెంట్ పెడితే తిట్టడం ఏంటి అందరూ నీ కామెంట్ని స్వేచ్ఛకు సంబంధించింది అందులో ఇల్లీగాలిటీ ఉంటే లీగల్గా సమాధానం చెప్పు అందులో అన్యతికలు ఉంటే ఎథికల్గా సమాధానం చెప్పు ఏదైనా కానీ గౌరవించు శత్రువుని గౌరవించడం ఎలాగో నేర్పిన శివాజీ పుట్టిన నేల ఇది శత్రువుని కూడా రావణాసురుని పొగిడాడండి రాముడు నాకు తంటా లేదు అతని మనస్తత్వంతో తంటా అన్నవాడు రాముడు పాండవుల్లో మీలో కూడా లోపాలు చూసుకోండి అన్నాడండి కృష్ణుడు భారతంలో పాండవులు కౌరవులు తిడుతుంటే తిట్టింది ఆపండి వాళ్ళు మాత్రమే కాదు మీలో కూడా లోపాలు ఉన్నాయి అని ఇవాళ మన ఎవరైతే రోల్ మోడల్స్ అని రోల్ మోడల్స్ కూడా లోపాలు ఉంటాయి ఇన్ని మాట్లాడి నాలుగు లోపాలు ఉంటాయి నిన్న ఉన్న లోపాన్ని ఇవాళ సవరించుకొని ఇవాడ ఉన్న లోపాన్ని రేపటికి మొత్తం పూర్తిగా మనం పోగొట్టుకోవడమే జీవితం అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు జంతువుగా పుడతాం మనిషిగా పుట్టాం అందుకనే మూడేళ్ల వరకు మనకేం తెలియదు ఒకటి రెండు మూడు అన్ని చోట వేస్తాం అమ్మ మీద ఉమ్మేస్తాము నాన్నని ఉమ్మేస్తాం కానీ తర్వాత పదహారేళ్ళ వయసులో కూడా అలాగే చేస్తే పిచ్చోడు అంటారు ఇరవై ఏళ్ళు కూడా అలా చేస్తే మెంటలు వచ్చిందంటారు మారు ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు ఒకలా ఉండు ఇరవై ఏళ్ళ వయసులో ఒకలా ఉండు కాలేజీలో ఒకలా ఉండు క్లాస్ రూమ్లో ఒకలా ఉండు దాన్ని నేను కొంచెం మెస్మరైజ్ చేసి చెప్తాను ఎప్పుడు నొక్కాలో ఇప్పుడు చెక్కాలో ఇప్పుడు తొక్కాలో ఇప్పుడు మొక్కాలో ఇప్పుడు మెక్కాలో ఇప్పుడు చెక్కాలో ఇప్పుడు చెక్కాలో ఎప్పుడు ఎక్కాలి తెలుసుకోను వాళ్ళ భాష చెప్పాలి కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ చెప్తేనే అర్థం అవుతుంది కాబట్టి ఈ మూర్ఖులకి అలాగే చెప్తాను నేను ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో అని వాళ్ళకి అలాగే చెప్తే అర్థమవుతుంది కాబట్టి జులై సినిమాలో డైలాగ్తో చెప్తాను ఈ దేశంలో లాజిక్ కన్నా మ్యాజిక్ వాల్యూ ఉంది అందుకని ఈ దేశంలో సన్యాసులు ఎక్కువ వాల్యూ ఉంది సైంటిస్టులకన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగు వీళ్ళకి సినిమాల రూపంలో కూడా మంచుండి తెలుసుకోవడం మొదలు పెడితే పాటల్లో కూడా సాహిత్యం ఉంది ఉల్లము జల్లున పొంగినట్టే పాత సినిమాలో పాట ఉంది కాబట్టి ఉల్లము అంటే మనసని తెలుసుకోవచ్చు సీతారాం శాస్త్రి గారు రాసిన లేదా ఇతరులు రాసిన పాటల్లో వేటూరు గారు రాసిన చిన్న తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం నేర్చుకోవడం మొదలు పెడితే బయోగ్యాస్ తీస్తున్నప్పుడు చెత్త నుంచి మన విద్యుత్ శక్తిని తీస్తున్నప్పుడు నిన్న విరిగిపోయిన పాలనని ఇవాడు ఇంకొంచెం వేడి చేసి అందులో పంతారేస్తే కళాఖండ్ అనేది స్వీట్ అవుతుందని తెలుసుకున్నప్పుడు నువ్వు సినిమా నుంచి కూడా నేర్చుకోవచ్చు జీవితం నుంచి కూడా నేర్చుకోవచ్చు పండితుల దగ్గర ఎక్కర్లేదు అద్భుతం పండితులే ఎక్కర్లేదు మేము బ్లేజర్లే పెంచుకోరలేదు మేము గడ్డాలే పెంచుకోకర్లేదు ఇప్పుడు మీరు యువరా అంటే అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఉన్న ఒక పర్సన్ సబ్మెసివ్గా వెళ్ళి ఒక సినిమా రంగంలో పని చేయడం కష్టమేమో మేబీ బికాస్ ఇన్బిల్ట్గా మీకు ఆ ఇది ఉంది కాబట్టి మీరు వర్క్ చేయలేకపోయారేమో అంటే సినిమా ఫీల్డ్కి కావలసిన ఒక లక్షణాల్లో ఒకటి ఏంటంటే అపారమైన క్రియేటివిటీ అయినా ఉండాలి అపారమైన క్రియేటివిటీ అప్పుడు అన్నింటినీ దాటుకెళ్ళిపోతుంది అది అలాగే భజన కూడా ఉండాలి భజన కూడా ఉండాలి భజన ఎక్కడైనా ఉండాలి సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉండాలి ఆఫీసులో టీం లీడర్ దగ్గర కూడా భజన చేయాలి పొలిటికల్ పార్టీలో కూడా భజన చేయాలి సినిమా ఫీల్డ్ ఎక్కువ చేయాలి ఎందుకో కూడా కారణం చెప్పాలి సినిమా రంగం అనేది కాంప్లెక్స్ తోటి కూడింది ఇరవై నాలుగు క్రాఫ్ట్లతోటి వందల మంది పనిచేస్తేనే కానీ కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఇంత చేసిన తర్వాత రిజల్ట్ గ్యారంటీ వస్తున్న నమ్మకం లేని ఆశలు ఎన్నో పెట్టుకుని బతకపోతే బతకలేని ఎక్కడో ఒకచోట కళని అమ్మాల్సి వస్తుంది ఎక్కడో ఒక చోట నాకు ఇప్పటికీ గుర్తు నేను ఒక సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు అమ్మాయిని ఏడిపించే ఒక సీన్ నేను రాయాల్సి వచ్చినప్పుడు నా పెన్ను ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే నేను అవునానంటే సార్ ఈ ఈ కుర్రాడు ఈ అమ్మాయి వెంట పడ్డం కన్నా వీడు ఏ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అయితే కనుక ఆమె వెంట పడుతుంది కదా అదే లాజిక్ సో ఇలాంటి లాజిక్ సినిమా ఫీల్డ్లో పనిచేయదు ఓకే అక్కడ కళలు నమ్మాలి అక్కడ చాలా భైరవుడు భాస్కరుడు అని చెప్పాలి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాలి అది అది అబద్ధాన్ని అలా చెప్పి తీరాలి కారణం కూడా ఉంది ఎందుకు అంటే కూర్చున్నవాడు దానికి వచ్చాడు కాబట్టి గుడికి వెళ్ళినవాడు గుడికి వెళ్ళినవాడు ప్రసాదం కోసమో గంట కోసమో దైవం కోసమో ఆరతి కోసమో వస్తాడు అక్షంతల కోసమో వస్తాడు చెటకోప కోసం వస్తాడు సినిమాకు వచ్చిన వాడు రెండు గంటల పాటు రిలాక్స్ అవ్వడంతో వస్తాడు సినిమా మాధ్యమం అది నాకు ఇప్పటికీ సినిమా రంగం పట్ల విపరీతమైన అభిమానం ఉంది అంతకు మించిన గౌరవం ఉంది అక్కడ నా అర్హుణ్ణి కాదని నాకు సృజనాత్మక శక్తి లేదని నా వ్యక్తిత్వము మనస్తత్వము ఇక్కడ సూట్ అవ్వదని ఎక్కడో నాకు అనిపించి అక్కడ ఉండి బాధలు పడ్డం కన్నా మీకు ఐ థింక్ ఒక సినిమాలో పాట కూడా ఉంది ఐ థింక్ త్రివిక్రమ్ శ్రీనివాసని కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో డైలాగ్ రాస్తాడు పట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ వదలడం కూడా అంత ఇంపార్టెంట్ వదలడము తెలిసి ఉంటే రావణాసుడు సీతను వదిలిండేవాడు ప్రాణం కాపాడబడి ఉండేవాడు ఆటలో ముఖ్యంగా పేకాటలో ఎప్పుడు ఏ కార్డు వెయ్యాలో తెలిసిన గొప్పవాడు కాదట ఎప్పుడు మిడిల్ డ్రాప్ చేయాలో తెలిసిన గొప్పవాడు అని సో అట్లా నాకు మిడిల్ డ్రాప్ చేయడం తెలిసిన అందులో సినిమా రంగానికి నేను సూట్ కాను అని కర క్రమంగా బయటకు చాలా చాలామందికి అటువంటి అర్థం చేసుకోవడానికి జీవితకాలం పట్టేస్తా అది అందుకనే ట్రైలర్ అండ్ ట్రైలర్ అంటే కాకుండా నాకు ఎప్పటికీ అంతే గౌరవం ఉంది ఇప్పటికీ ఆ స్నేహాలు ఉన్నాయి బట్ నాకు సినిమా అనేది ఎలాంటిది అంటే మన కాలేజ్ డేస్లో ప్రేమించిన అమ్మాయి లాంటిది ఆమెను పెళ్లి చేసుకోము ఎప్పుడూ ఇరవై ఏళ్ళకి మనకిద్దరు పిల్లలు ఉంటారు పక్కన భారీ ఉంటుంది ఆమె భర్త పిల్లలతోటి ఏ బిగ్ బజార్కో లేదా హైటెక్ సిటీ దగ్గర ఉండదు ఇంకో చోటుకో వస్తుంది నార్బిట్ మాల్కో వస్తుంది అప్పుడు చూపులు గతకాలపు చూపుల్లోంచి ఆ వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమయ్యే ఒక మౌన భాష ఒకటి నడుస్తుంది నాకు సినిమాకి అంతే వేదాంతాన్ని అంతా కూడా ఒక నట్ షెల్ లో పెట్టినట్టు చా చాలా అద్భుతంగా అందించారు సార్ మీతో ఇవాళ మాట్లాడడం నిజంగా మహద్భాగ్యంగా భావిస్తూ ధన్యవాదాలు మీకు నమస్తే నమస్తే